నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాటిలో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నమ్మినటువంటి వ్యక్తులకి మీరు తగిన విధంగా సత్కరించకపోవటం, వాళ్ళని మీరు తేలిగ్గా మాట్లాడటం ప్రజల్లో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతిని తగ్గిస్తుంది. ఇతని నైజం ఇదా, రేపు మనల్ని కూడా ఇలాగే మాట్లాడతాడు కదా, అందుకని మనం ఎలాంటి సాయం చేసి మాత్రం ఉపయోగం ఏంటి అనేటువంటి ఆలోచన వస్తుంది. మీరు మాట్లాడే ప్రతి మాట కూడాను చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మాట ఎదుటి వాళ్ళకి వినపడేది, మీ మనసులో ఉన్న మంచితనం ఎవరికి తెలియదు. అందుకని మాట్లాడే విధానంలో సక్రమంగా సందర్భోచితంగా మాట్లాడితే మీకు ఎలాంటి సమస్యలు రావు. కొంతమంది స్త్రీల వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. అది పెద్ద విషయం కాదు, టీ కప్పులు తుఫాన్ లాంటిది. పొద్దున పుట్టి మధ్యాహ్నం కల్లా సబ్సైడ్ అయిపోతుంది, ఏమీ ఆందోళన పడద్దు. సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళ పురోగతి కోసం ఎంతగానో కష్టపడతారు, ఎంతో డబ్బు ఖర్చు పెడతారు, శక్తికి మించిన డబ్బులు ఖర్చు పెడతారు. వాళ్ళు బాగుండాలి అని మీరు కోరుకుంటారు. వాళ్ళ అనుకూలమైన ఫలితాలు ఈపాటికి సాధించి, మెరిట్ మార్కు సాధించి, కుటుంబానికి ఎంతో ప్రతిష్ట తెచ్చారనే విషయాన్ని మీరు గమనికలోకి తెచ్చుకొని మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కూడా సానుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసేవారికి, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళకి, విదేశాల్లో చదువుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళకి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి ఈ వారం ఖచ్చితంగా అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి, దేవతకి అభిషేకం చేయండి. మంచి ఫలితాలు రావడానికి, సంతానం అభివృద్ధి చెందడానికి సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేయండి. చాలా విశేషమైనటువంటి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అదేవిధంగా నాగశుద్ధురాలను ధరించండి. సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి. పూజలు పురస్కారాల్లో నిత్యకృత్యం వాడుకోవడానికి తెల్ల ఈశ్వరి వేరు కలిగినటువంటి మంచి పసుపు ఉన్నది, దాని పేరు సుమంగళి పసుపు. ఆ సుమంగళి పసుపును వాడండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎంతో క్వాలిటీ కలిగినటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి, విశిష్టమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలిసినటువంటి సుమంగళి పసుపు పూజల్లోనూ పురస్కారాల్లోనూ నిత్యకృత్యంలో పాతాలకు రాసుకోవడానికి వాటికి ఉపయోగించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో దైవికం అనే పొడితోటి ధూపం వేయండి వ్యాపార ప్రదేశంలోనూ, అదేవిధంగా గృహంలోనూ. అష్టమూలికా గుగ్గిలాన్ని కూడా ఉపయోగించండి ధూపం వేసుకోవడానికి. ఇక పూజల్లో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుక్కతోటి, లక్ష్మీ చందనంతో, మహాతీర్థం పొడితోటి అభిషేకం చేయండి. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైనటువంటి ఏ దేవుడికైనా అభిషేకం చేయొచ్చు, ఏ దేవతకైనా అభిషేకం చేయొచ్చు. అందులో పరిమళ గంధాన్ని వాడితే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సిద్ధగంధాన్ని వాడండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధంలో ఎర్ర చందనం, మామూలు చందనం, విష్ణు మారేడు, లక్ష్మీ మారేడు, శివ మారేడు ఇలాంటి వాటిని మిశ్రితం అందులో కలుస్తుంది. దానివల్ల చాలా యోగవంతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు, సాధించగలుగుతారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి లక్ష్మీ తామర ఒత్తులు, గణపతికి తెల్ల జిల్లేడు ఒత్తులు,
ఆంజనేయ స్వామివారికి హనుమాన్ ఒత్తులు, మహావిష్ణువుకి ఓం నమో నారాయణాయ ఒత్తులు, ఇవిగాక నవగ్రహాలకు సంబంధించిన ఒత్తులు, పరమేశ్వరుని ప్రత్యర్థం ఓం నమ శివాయ ఒత్తులు, ఇవన్నీ పూజల్లో ఉపయోగించుకోవటం వల్ల మీకు ఒక కలుసుబాటు, మానసికమైన ప్రశాంతత కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఆచరించి చూడండి, మంచి ఫలితాలు ఉంటే వాటిని కంటిన్యూ చేయండి, లేకపోతే మానివేయండి.